అందరి సంతోషాన్ని కోరే సంస్కృతి మన తెలుగు వారిది వంటల ద్వారా నా ఈ చిట్టి ప్రయత్నం నాకు అన్నిటికంటే ఇష్టమైన పప్పుకూర టమాటా పప్పుకూర అయితే ఈ పప్పుకూర చాలా సింపుల్ కానీ చేసే విధంగా మీరు చేసుకోండి చాలా రుచి వస్తుంది ఇందులో ఒకటి రెండు టెక్నిక్స్ ఉంటాయి అవి చూడండి ఈ టమాటాలు జ్యూసీ జ్యూసీ టమాటాలు ఉంటే చాలా బాగుంటుంది నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు ఆవాలు చిటపట్లాడితేనే దాంట్లో నుంచి ఆ ఆవాల నూనె బయటకు వచ్చి మన వంటలకి సువాసన ఇస్తుంది ఇప్పుడు ఆవాలన్నీ లైట్గా చిటపటలాడుతున్నప్పుడు దీంట్లో మిరపకాయలు ఎండు మిరపకాయల్లో నుంచి కూడా కొంచెం ఆ నూనెలో కలిసి మంచి సువాసన బయటికి రావాలి ఇందులో ఎండుమిరపకాయలు అలాగే కొంచెం జీలకర్ర ఇందులో కొంచెం దంచిన వెల్లుల్లి వేసాం టమాటా పప్పుకి చాలా ఇంపార్టెంట్ లైట్గా రంగు రావాలి లైట్గా అంటే ఎక్కువ వచ్చిందంటే వస్తుంది ఫ్రై అయిన వెంటనే ఇందులో ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా కొంచెం వేసుకోండి ఇందులో పసుపు కూడా వేసుకోండి కరివేపాకు కూడా నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను అయితే ఇళ్ళల్లో చేసేటప్పుడు మాత్రం కరివేపాకుని లైట్గా తుంచేస్తాను ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఎవరున్నా అది తీయకుండా కరివేపాకు తినాలి ఇప్పుడు దీన్ని కలిపేసుకోండి ఈ ఉల్లిపాయలు మనం కలర్ రానివ్వక్కర్లేదు కొంచెం వేగితే చాలు ఇందులో కొంచెం ఇంగువ వెల్లుల్లి నుంచి ఇంగువ నుంచి ఆ వచ్చే సువాసన ఆల్మోస్ట్ సేమే అందుకే చాలామంది ఇంగువ వేస్తే వెల్లుల్లి వేయరు వెల్లుల్లి వేస్తే ఇంగువ వేయరు ఇందులో టమాటా ముక్కలు టమాటా పప్పులో పచ్చి కూడా వేస్తాను కానీ ఆ కారం తోటి కూడా మంచి టేస్ట్ వస్తుంది దీంట్లో కారం వేసేసుకోండి దీంతోపాటు కుక్ చేసుకోండి ఈ టమాటాలో నుంచి నీళ్లు బయటికి రావాలి టమాటాలు కొంచెం కుక్ అవ్వాలి దాంట్లో ఉన్న టేస్ట్ కోసం ఆహా ఆ టమాటా పప్పు గుర్తుకొచ్చినప్పుడల్లా నోట్లో లాలాజలం వచ్చేస్తుంది అంత రుచి కళల్లో బిర్యానీలే కాదు ఈ టమాటా పప్పు కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది తప్పకుండా చేసుకోవాలి దీంట్లో కొంచెం అంత నీళ్ళు అదే మన టమాటాలు జ్యూసీ జ్యూసీ టమాటాలు ఉంటే ఈ నీళ్లు కూడా పోయక్కర్లేదు దీంట్లో ఉప్పు లాస్ట్లో ఎందుకంటే ఒక పప్పు కూరలో ఉప్పు చాలా ముఖ్యం లాస్ట్లో మరొకసారి టేస్ట్ చేసి దింపే ముందు ఫైనల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కానీ ఉప్పులో అటు ఇటు తేడా రాకూడదు కరెక్ట్గా ఉందనుకోండి సూపర్గా ఉంటుంది టమాటాలు ఎప్పుడైతే జ్యూసీ జ్యూసీగా ఇలా సాఫ్ట్గా అవ్వాలి అయినా అందులో ముక్క ఉండాలి కానీ సాఫ్ట్గా ఉండాలి ఇందులో పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం ఘాటు ఉన్నాయి ఇప్పుడు పప్పు ఉడకబెట్టాం కదా అని మొత్తం వేసేయకండి మన ఈ టమాటా ఇది ఎంతుందో అంతా మనం పప్పు వేసుకోవాలి చూడండి ఇంత ఇలా చేసుకుంటే నాకు నచ్చే విధమైన పప్పు కూర అదే కనుక పప్పు ఎక్కువ ఉంది మన టమాటా కాదు పప్పు మసాలా మనకంతా ఉడికిన తర్వాత ఇంత ఉంటే అంత పప్పు వేసుకోవాలి ఇంత ఉంటే అంత పప్పు వేసుకోవాలి అప్పుడు సూపర్ దీన్ని స్లోగా బాయిల్ తీసుకొద్దాం దీంట్లో ఒకటే ఒకటి నాకు ఈ వెన్న వెన్న వేసుకుంటే దీంట్లో మంచి టేస్ట్ వస్తుంది ఒక్కసారి ఉడికొచ్చిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వెన్న వేసుకుందాం దీనిపైన కొంచెం కొత్తిమీర అంతే ఇంకేమొద్దు అద్భుతమైన మన టమాటా పప్పు రెడీ స్టవ్ కట్టేసి మూత పెట్టేద్దాం దీంతోపాటు ఈ తోటకూర వడలు మనం ఫ్లాట్గా కరకరలాడేలాగా ఎలా చేసుకోవాలో చూద్దామా ఇంట్లో ఆకుకూరలు ఎక్కువ వాడతాను తోటకూరని మనం చక్కగా దీన్ని ఇలా గట్టిగా ఒక చుట్టలా చేసుకోవాలి చేసి షార్ప్ నైఫ్ తోటి చాప్ చేసుకోవాలి నానపెట్టిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకోండి అయితే మొత్తంగా ఒకేసారి వేయకండి కొంచెం కొంచెం వేసుకొని కొంచెం బర్కగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంతో పాటు ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు అల్లం పచ్చిమిరపకాయలు వెల్లుల్లి క్రష్ చేసిన ఎండుమిరపకాయలు చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర సోఫు పసుపు కొత్తిమీర ఇందులో మనం ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా కలిపేసుకోండి దీనివల్ల ఆ ఉల్లిపాయల్లో ఉన్న తేమ బయటకు వస్తుంది అలాగే మనం సన్నగా తరిగిన తోటకూర మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమం ఇది వేసేటప్పుడు నీళ్లు కొంచెం కూడా పడకుండా చూసుకోండి ఉల్లిపాయలు దాంట్లో నుంచి వచ్చే ఆ తేమని కూడా ఇది పీల్చుకోగలగాలి అందుకే కొంచెం డ్రై డ్రైగానే మనం గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఈ ఆకుకూరలతో పాటు కలిపేసుకోండి ఇప్పుడు మంచిగా కలిసిన తర్వాత దీన్ని మనం వేడి నూనెలో ఎలా సన్నగా చేసి చేసుకోవాలో చూద్దాం ఇళ్లలో వడలు మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఈరోజు నేను చేసే ఈ వడ మీకు కరకరలాడుతూ బాగా ఉంటుంది దీనికి చూడండి ఈ విధంగా మనం ఫ్లాట్గా చేసుకోండి చేసిన తరువాత ఏంటి ఈ కొనల్ని లైట్గా ఈ విధంగా వేలితోటి అద్దుకోండి విరగకుండా ఇలా సన్నగా చేసిన వాటికి ఒకటే ఒక టెక్నిక్ మీరు ఈజీగా వాడచ్చు మధ్యలో చిన్న చిల్లు ఎందుకంటే ఆ చిల్లు దగ్గర మనకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత దాన్ని ఈ విధంగా చిల్లు గరిటె మీద తీసుకొని ఇప్పుడు నూనెలో చూడండి ఇలా వేసేసుకోవచ్చు ఈ విధంగా మనం వేసుకుంటే మనకి చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది మంచి రంగు వచ్చేంత వరకు వీటిని కాలవండి వీటిని మీరు పెరుగన్నంతో ఏంటి పప్పు అన్నంతో ఏంటి రసంతో దేంతో తిన్నా చాలా బాగుంటాయి కావాలంటే ఈ ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కూడా వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు మన తోటకూర వడలు అయితే ఇవి చేయడం సులభమే కానీ వాటిని నూనెలో వేసుకోవడమే కొంచెం కష్టం ఇలా వేసి ఇలా తిప్పేయండి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి మనకి ఈ విధంగా ఈ వడలు ఆహా చిన్నప్పటి నుంచి అరిసెలు వత్తడానికి సకినాలు కాల్చడానికి ఇలా అప్పాలు వేయడానికి నన్ను చుట్టుపక్కల అందరూ లేడీస్ అంతా పిలిచేవాళ్ళు చిన్నప్పటి నుంచే వంటల పిచ్చోడనే పేరు ఉండేదే ఇప్పుడు అదే నా వృత్తి అవడం అదే నా హాబీ అవ్వడం అదే నా ఫ్యాంటసీ అవ్వడం చాలా అదృష్టం వడలు రెడీగా ఉన్నాయి మరి వేడి వేడి టమాటా పప్పు వేసుకొని అన్నం మీద వడ్డించుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో అయితే ఇది వేసుకునేటప్పుడు కూడా వెతికి వెతికి ఆ వెల్లుల్లి వేసుకుంటే ఆ ఉంటుంది మజా ఇలా వారానికి ఒక్కసారాన్న ఇలా రకరకాల పప్పు కూరలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది దీంతోపాటు మనం కరకరలాడే వడ వడ్డించుకున్నాం అనుకోండి అద్భుతంగా ఉంటుంది దీంట్లో రుచి మనకి పర్ఫెక్ట్గా ఉండాలి ఆహా ప్రతి బైట్లో కొంచెం వెల్లుల్లి తాకాలి ఆ టమాటా ఈ పప్పుతోటి అయితే కరకరలాడే మంచి వడ ఉంటే అద్భుతం అమోఘం నాకు ఇష్టమైన ఈ టమాటా పప్పు చేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి అంతేకాకుండా సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా ఈ తోటకూర వడలు చేసుకోండి అద్భుతంగా ఉంటాయి ఇలాంటి అద్భుతమైన రుచికరమైన వంటలు తింటే అనక తప్పదు డించిక్ 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 ఆహా